ప్రభు అసలు కలవరి శిలువ వైపు చూడకపోతే ఎందుకు ఆయన చనిపోయాడు ఎందుకు వేలాడకపోతున్నాడు ఎందుకు రక్తం కార్చాడు ఎందుకు మేఘం కొట్టించుకున్నాడు ఎందుకు కొరడా దెబ్బ తిన్నాడు ఎందుకు తలకు మొండకిట వదిలించుకున్నాడు ఎందుకు దొక్కలో పడ్డపోటు కొట్టించుకున్నాడు ఎందుకు ఆయన కలవరి శిలువలో ఆయన వేలాడనే పడుతున్నాడు శిలువ వైపు చూడకపోతే శిలువ వైపు చూడకపోతే ఒక దొంగ ప్రభుని చూస్తున్నాడే వేలాడనీయబడిని చూశాడే ప్రభు మేకులు కొట్టడం చూశాడే ఆయన వీపు చూశాడు ఆయన కాల్చిన రక్తం చూశాడు ప్రభుని దొంగ చూసి పక్షాతాప పడ్డాడు పాపాలు ఒప్పుకున్నాడు పరిశుద్ధపరచబడ్డాడు నా జీవితం ఏంటి పరిస్థితి చెప్పండి నేను పరదేశంలో ఉండాలని కదా ప్రభుని నమ్ముకుంది మన జీవితం పరిశుద్ధంగా ఉండాలని కదా దేవుణ్ణి నమ్ముకునేది ప్రభుత్వం నా జీవితం అంతా ఆయనతో నడవాలనే కదా దేవుణ్ణి నమ్ముకునేది నా కన్నులు నా హృదయము ఆయన చూడాలనే కదా ఆయన రాజ్యం నిత్యత్వం ఉండాలనే కదా దేవుణ్ణి నమ్ముకునేది ఇవన్నీ కోల్పోతే జీవితం ఎందుకు ఇవన్నీ కోల్పోతే ప్రభు నమ్ముకోవడం ఎందుకు ఎందుకు హర్షించుకోవా జీవితాన్ని యోగ్యులమా అయోగ్యులమా పాపలంగానే ఉన్నామా పరిశుద్ధులుగా ఉన్నామా ఇంకా కఠినత్వంలో ఉన్నామా పక్షాతాపంలో ఉన్నామా ఇంకా దొంగలుగానే ఉన్నామా చెప్పండి ఇంకా దేవునికి దురస్తులం కానీ దురస్తులం కాదు బందిపోటు దొంగ ఏం చెప్తున్నాడండి నేను పాపిని ప్రభు నేను పాపిని నిజమే దేవా ప్రభువా నీ పక్కనే ఉన్నాను ప్రభువా ఇదిగో నిన్ను నేను చూస్తున్నాను ప్రభువా పక్షాతాప పడుతున్నాను ప్రభువా నా పాపాలన్నీ ఒప్పుకొని పక్షాతాపడుతున్నాను నా జీవితాన్ని పరిశుద్ధపరచుకోవా పరిశుద్ధపరచు నీ రక్తంతో కడుగు నన్ను అంటే నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అంటే నేను నువ్వు నాతో కూడా పరదేశిలో రా అన్నాడు పిలుసాల దేవుడు నిన్ను నన్ను అలాగే ఒక బందిపోటు దొంగని ఎలా పిలిచాడో రేపు నిన్ను నన్ను పేరు పెట్టినా దేవుడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండాలని చెప్పి దేవుడు మనల్ని కూడా పిలిచాలి పిలుసాలి దేవుడు రేపు మనమందరం పరదేశంలో ఉండాలి ఇది 100% అది రుజువు నెరవేర్చబడాలంటే నువ్వు ఇక్కడేం చేయాలి మరి ఇక్కడేం చేసుకోవాలి పాపాలు కడుక్కోవాలి జీవితాన్ని పరిశుద్ధపరచుకోవాలి క్షణక్షణము మనం దేవుళ్ళలో పక్షాతాపడుతూ రావాలి ప్రభు ప్రక్కనే ఉండాలి ప్రభును చూస్తూనే ఉండాలి ప్రభు పర్వతం మీదనే ఉండాలి పర్వతం అంటే సంఘంలోనే ఉండాలి సంఘంలో లేకపోతే సహవాసంలో లేకపోతే ఏమర్థమవుతుంది నీకు ప్రభు గురించి ఏం తెలుసుకుంటావు నువ్వు తెలుసుకోవాలి అందుకే దేవుని వాక్యం మనకు అవసరం దేవుని సంఘం అవసరం దేవుని సహవాసం అవసరము దేవుని సన్నిధి అవసరము దేవుడు మనతో ఉండడం అవసరము మనం దేవుడితో ఉండడం అవసరము దేవుని మనం చూడడము ముఖ్యము ముఖ్యము విరిగి నలిగిన హృదయం ఆయనకి ఇష్టము దేవునికి ఎవరికి దేవునికి విరిగి నలిగిన హృదయం ఇష్టము మీరందరూ నా రాజ్యంలో పరదేశంలో ఉండడం ఆయనకే ఆనందం దేవునికి పరదేశంలో ఉంటే అంతకంటే ఇంకా ఆనందమే కావాలి ఒక పాపి బాధ మనసు పొందితే ఇంక అంతకంటే ఇంకేం సంతోషం ప్రభుని నమ్ముకోవడం అని చెప్పుకోవడం గొప్ప కాదు ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నానని చెప్పుకోవడం గొప్ప కాదు నేను దేవుని బిడ్డలని చెప్పుకోవడం గొప్ప కాదు రైట్ చెప్పుకో ఓకే మంచిదే కానీ మనసే మారలేదు మనసే మారలేదు మనసు మారకపోతే మారిపోయి చెప్తావు ఎవరు అడేసుకున్న మద్దతు వార్త 18 మొదటి వచనంలో బిడ్డలు ఎత్తుకొని బిడ్డలు వంటి వారు అవుతేనే మార్పు పొందితేనే మార్పు చెందితేనే మార్పు పొందుతావు నువ్వు మారకపోతే అక్కడ మార్పు ఎలా పొందుతావు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:50-51 వచనంలో మనం చూస్తే మీరు రెప్పపాటున మార్పు పొందుతురు బిడ్డల వంటి వారై మారితే మనం మార్పు పొందుతాం మారకపోతే ఏం మార్పు పొందలేదు దొంగ మారాడా మారలేదా చెప్పండి అమ్మా దొంగ మారాడా మారలేదా ఒక్క దొంగే మారింది ఒక్క దొంగే పశ్చాత్తాపడింది ఒక్క దొంగే ప్రభు చూసింది ఒక్క దొంగే ప్రభు రక్తంతో కడగబడింది ఒక్క దొంగే పరిశుద్ధపరచబడింది ఇద్దరు ఉన్నారు అక్కడేమో ఇద్దరు మంచం మీదనే ఉన్నారు ఒకరే ఎత్తబడింది ఇద్దరు పొలంలో ఉన్నారు ఒకడే ఎత్తబడింది ఇద్దరు తిరగలించుతున్నారు ఒకడే ఎత్తబడింది
దేనికి సంబంధం జీవితం ప్రభువు నీకు దేనికి బంధం బంధవ్యం ప్రభువును ప్రకటన లేకపోతే ప్రభువును చూడకపోతే పాపాన్ని హృదయంలో ఉంచుకొని జీవిస్తూ ఉంటే పరిశుద్ధ పరచబడకపోతే మనదేశ నీదా నాద అంత ఈజీ గేమ్ కాదు డబ్బులు పెట్టి కొనుక్కుంటే వచ్చేది కాదు మనదేశం డబ్బులు ఉంటే ఎక్కడికైనా వెళ్ళచ్చు ఢిల్లీ పోవచ్చు అమెరికాకి పోవచ్చు లండన్ పోవచ్చు సింగపూర్ పోవచ్చు కానీ పరదేశి పోతావా పరదేశి పోవాలంటే కేవలం పరిశుద్ధత కావాలి పరిశుద్ధత వీసా పాస్పోర్టు అన్నీ కూడా పరిశుద్ధతే